టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ శ్రీమతి మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, ఇతర నాయకులు కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం సద్గురు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ఆయనకు శక్తిని ఇవ్వాలని కోరుకున్నారు. కేటీఆర్ ఇలాగే మరెన్నో జన్మదిన ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కేటీఆర్ ని అభిమానించే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి 3 కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ సంతోష్ పిలుపు మేరకు 3 కోటి వృక్షార్చనలో భాగంగా నేడు మహబూబాబాద్ లో 1.5 లక్షల మొక్కలు నాటి కేటీఆర్ కి జన్మదిన కానుక అందిస్తున్నామని తెలిపారు. సమాన ఆయుధ్రీ సముద్రబోద్రా ధనసాయ మనసి.